నమస్తే అండి, నేను చూసిన వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గార్డెన్ టూర్ అండి, చిన్నగా అప్డేట్స్. మళ్ళీ మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరి వరకు చూడండి, చాలా చిన్న వీడియో అండి. ఇదైతే మనకు మీకు చాలాసార్లు చూపించాను, టేబుల్ నిమ్మ అండి, ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మాత్రం జ్యూస్లకైతే చాలా బాగుంటుంది. ఇది చూసారా, పుదీనా చాలా చక్కగా వస్తుంది. ఇవన్నీ మనం పైన టిప్స్ కట్ చేస్తూ ఉంటే మంచిగా గ్రోత్ బాగుంటుందండి. ఇది వర్షం పడి తగ్గిన తర్వాత మన మిద్దె తోట ఎలా ఉందో ఒకసారి చూపిస్తున్నాను. బోర్ కొట్టకుండా చిన్నగా కొన్ని మొక్కలు చూపిస్తా అండి. ఇదైతే మనకు తెలిసింది అందరికీ, బచ్చలి, దుంప బచ్చలి, మట్టు బచ్చలి, ఇలా చాలా పేర్లతో పిలుస్తారు మీ ఏరియాని బట్టి. ఇది స్వీట్ లైమ్ మొక్క అండి, చూసారా. చాలా టైం పట్టింది ఎరువులు ఇవ్వడము, తర్వాత లిక్విడ్ పోషకాలు ఇవ్వడము, ఇలా ఇస్తూ ఉంటే కొంతవరకు గార్డెన్ ఇప్పుడు బాగా అయిందండి. సొర చెట్టు అయితే బాగా అయింది, చూసారా. మళ్ళీ ఇంకొక సొరకాయ మనకి. ఈ మొక్కను అయితే మంచిగా హెల్దీగా పెరుగుతుందండి. నేను బ్లాక్ టబ్లో పెట్టాను, చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి. బ్లాక్ టబ్ 100 రూపీస్ టబ్లో పెట్టాను, కానీ కాయలు మంచిగా వస్తున్నాయండి. చాలా హెల్దీగా మొక్కనైతే పెరుగుతుంది, చూసారు కదా ఎంత గ్రీన్గా ఉందో పాదం. ఇక్కడ చూడండి మనకి సొరకాయ కూడా రెడీగా ఉంది. నేను చాలాసార్లు మీకు చూపించకుండానే హార్వెస్ట్ చేస్తున్నా అండి, ఊరికే హార్వెస్టింగ్ వీడియోస్ బోర్ కొడుతుందని చెప్పి. ఇప్పుడేమో అన్ని హార్వెస్టింగ్ వీడియోసే ఉన్నాయి. వరుసగా 2 హార్వెస్టింగ్ పెట్టాను కాబట్టి ఒకసారి ఇలా మిద్దె తోట చూపిద్దామని చెప్పి ఇలా కొన్ని మొక్కలు చూపిస్తున్నా. వర్షాలు పడితే ఇప్పుడు మొక్క చూసారు కదండి, అలా పెస్ట్ వస్తుంది. దానికి నిమ్మ ఆయిల్ కానీ ఏదైనా కషాయము మనం స్ప్రే చేసుకోవాలి. ఇది చూడండి పెద్ద మల్బరీ మొక్క అండి, అంటే ఫ్రూట్ కొంచెం పెద్ద సైజ్గా ఉంటుంది. మన దగ్గర 2 మల్బరీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇదైతే కొమ్మతోనే మంచిగా చక్కగా నాటుకుంటుంది, కాకపోతే లేత కొమ్మలు నాటుకోండి, లేత కొమ్మలు అయితే తొందరగా నాటుకుంటుంది. ఇది 16 ఇంచెస్ కుండీ అండి, చక్కగా ఆ కుండీలోనే చక్కగా మొక్కలు ఎదుగుతున్నాయి, ఫ్రూట్స్ అయితే విపరీతంగా వస్తుందండి. చిన్నది కుండీ అయినప్పటికీ మంచిగా వస్తుంది. ఇది చెప్పాను కదండి 2 మొక్కలు ఉన్నాయని, ఇది ఒకటి చిన్న మల్బరీ ప్లాంట్ అండి, ఇది కూడా 16 నెంబర్ కుండీలోనే ఉంది. ఫ్రూట్స్ అయితే ఎన్ని ఉన్నాయి చూడండి, ఇంకా కొన్ని రోజులు అయితే మంచిగా బ్లాకిష్ అయితే, బ్లాక్ అయిన తర్వాత మంచిగా స్వీట్ ఉంటాయండి. ఇప్పుడైతే కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి పండిన తర్వాత బ్లాక్ కలర్ అయిన తర్వాత మనం కోసుకుంటే బెటర్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కటి తిన్నా కూడా ఆ ఫీలింగే వేరండి. చాలా స్వీట్గా చాలా బాగుంటుంది, చూసారా ఎంత బాగున్నాయి కదా. ఒకసారి తోట చూపిద్దాం, మళ్ళీ ఊరికే హార్వెస్టింగ్ బోర్ అవుతుందని చెప్పి ఇలా చూపిస్తున్నాను. ఈ మధ్యలో చూపించడానికి మనకు పనులు అయితే ఏం లేవండి. నేను ఎరువులు వేసాను, తర్వాత పెస్ట్ కంట్రోల్కి 3 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్, ఒకరోజు నీమ్ ఆయిల్ స్ప్రే చేశానండి, ఒకరోజు ఇంగువ రసం, ఇంగువ పుల్ల మజ్జిగా స్ప్రే చేశాను. ఇలా మనం కూడా 3 డేస్కి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కలకు ఇవ్వాలి, తర్వాత ఏదో ఒక కషాయం తయారు చేసుకొని మనం మొక్కలకు స్ప్రే చేయాలి. అప్పుడే మనకు వర్షాలు పడినా కూడా మొక్కలు తట్టుకొని మంచి హెల్దీగా ఉంటాయండి, అంటే చీడ ఎక్కువ రాకుండా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా మన మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయో. అలా ఉండాలంటే ఎప్పటికప్పుడు పెస్ట్ రాకముందే పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి, పెస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయకూడదండి. మొక్కలైతే అన్నీ దాదాపు మళ్ళీ కోలుకున్నాయి వర్షం తర్వాత, ఎందుకంటే నేను వెంటనే లిక్విడ్ ఫెర్టిలైజర్స్, తర్వాత కంపోస్ట్ వేయడం జరిగింది. ఇది చూసారా బ్లాక్ జామ పెట్టాను ఈ మధ్యనే, ఇంకా ఎదగలేదు. నేను ఫస్ట్ టైం ఈరోజే చూపిస్తున్నా మీకు, మళ్ళీ అది ఎదుగుతుంటే నేను చూపిస్తానండి. మన దగ్గర తెల్ల చిక్కుడు కూడా స్టార్ట్ అయింది చూడండి. కొంచెం పెయిన్ వస్తుందండి, వర్షాలు పడినా మబ్బులు వచ్చినా పెయిన్ మాత్రం సహజము. జంబో వంకాయ అండి ఇది, చూసారా లిల్లీస్ అయితే ఎంత బాగా వస్తున్నాయో, చాలా బాగా వస్తున్నాయి లిల్లీస్. దీని పక్కనే మంచి ప్లాంట్ ఇగో చూడండి, ఇదైతే తోటకూర. దీని పక్కనే ఇగో గోర్చిక్కుడు అండి, గోర్చిక్కుడు ఎంత హెల్దీగా ఉంది చూడండి. మొక్క ఒకటే టబ్బులు ఉందండి ప్రస్తుతం, మనకి మంకీస్ ఒక టబ్బులో అది మొత్తం తినేసినాయి కాబట్టి అయిపోయినాయండి.
ఇది మన టేబుల్ నేమ్ అనేయండి. ఓకే అండి, ఇప్పటివరకు మన గార్డెన్ చూసాము, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.